నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం ఈ నాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీ కోసం మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ కార్తవేని దుర్గాలంకారంలో దర్శనమిచ్చిన కామేశ్వరి అమ్మవారు నిత్య పూజలు చేస్తున్న అర్చకులు నంద్యాల పట్టణంలో దారుణం కొడుకును హత్య చేసిన తండ్రి అంతర్రాష్ట్ర కిడ్నాప్ నిందితుల అరెస్టు 3 కోట్ల రూపాయల నగదు కార్లు స్వాధీనం నంద్యాల దేవనగర్ల వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు महानंदी पुण्यक्षेत्र श्री कामेश्वरी अम्मवारु कात्यायनी दुर्गा अलंकारंलो भक्तुलनु दर्शनमिच्चारु महानंदी क्षेत्र में दसरा उत्सवालु आरव रोजुन पुरस्करिंचुकोनी आलय वेद पंडितुलु रविशंकराव धानी नागेश्वर शर्म शांताराम भट्टु हनुमंत शर्मलतो पाटु प्रत्येक पंडितुल वेद मंत्रालतो आलय युवकापु चंद्रशेखर रेड्डी उदयं नुंडि अभिषेकार्चनलु श्रीचक्रार्चन कूष्मांड बलि प्रत्येक पूजलु निर्वहिंचारु अनंतरं यागशालालो चंडी यागम वेदोक्तंगा निर्वहिंचारु महानंदी क्षेत्रंलो आरो रोजु अश्ववाहनंपै कात्यायनी दुर्गा अलंकारंलो अम्मवारुलु दर्शनमिच्चारु ओं नमो महानंदीश्वराय महानंदी देवस्थानंलो देवी नवरात्रि उत्सवंलो भागंगा ई रोजु आरव रोजु षष्ठी सुब्रह्मण्यडिकि अत्यंत प्रीतिनैनटुवंटि रोजु ई रोजुन अम्मवारु कात्यायनी दुर्गा अनेटुवंटि अलंकारंलो पुरुगु तीरडं जरुगुतुंदि कात्यायनी अंटे शिवुन्नि वरिंचिनटुवंटि अम्मवारुगा अर्धनारीश्वर तत्वंलो विराजिल्लेटुवंटि अम्मवारुगा ई अम्मवारिनि अनेक पुराणालु कूडा कीर्तिस्तुन्नायि ई कात्यायनी दुर्गा अनेटुवंटि अम्मवारिनि गनुक मनं आराधिस्ते स्त्रीलकु प्रधानंगा अवसरमैनटुवंटि वाहनंगा ई रोजुन अश्ववाहनंपै ई योक्क कात्यायनी दुर्गा अनेटुवंटिदि उंटुंदि ఈవన్ని దర్శించడం ద్వారా చక్కటి అన్యోన్య దాంపత్యం లభించడం అట్లాగే సంతాన భాగ్యం కలగడం అనేటువంటి శుభ ఫలాలంతా కూడా కలిగజేసేటువంటి అమ్మవారు ఈ అమ్మవారు ఈ రోజున మహానంది క్షేత్రంలో విశేషంగా పూజలు ఆరాధనలన్నీ కూడా సేవించడం జరుగుతుంది రేపటి రోజున మనకి ప్రధానంగా రేపటి నుంచి సప్తమి అష్టమి నవమి అనేటువంటి ఇది వేదాస్త్రయస్త్రయి అంటారు అంటే ఈ దేవి త్రిరాత్ర వ్రతం అనేటువంటి మూడు రోజుల వ్రతం రేపటి నుంచి ప్రారంభమవుతుంది రేపటి రోజున అమ్మవారు సరస్వతీ స్వరూపంగా మూలా నక్షత్రంలో ఎల్లుండిన దుర్గాష్టమిగా పార్వతీగా దర్శనం ఇవ్వడం మూడవ రోజు ఆ అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా సిద్ధిదాత్రి అనేటువంటి సిద్ధి కలిగించేటువంటి లక్ష్మీ స్వరూపంగా ఈ యొక్క ముగ్గురమ్మలకు ప్రధానమైనటువంటి మూడు రోజులు రేపటి నుంచి కావున ఇక్కడ జరిగేటువంటి ఈ ఉత్సవాలు చివరి దశకు చేరుతున్నాయి కాబట్టి చివరి ప్రధానమైనటువంటి మూడు రోజులు భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని సేవించి తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం నంద్యాల ప్రియాంక నగర్లో గురువారం దారుణం జరిగింది కన్నకొడుకు రోహితును తండ్రి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు ఆర్జీఎం కాలేజీలో రోహిత్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు లెక్చరర్గా చేసి రిటైర్డ్ అయిన రమేష్ ఇటీవల తన భార్య లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంతో తాగుడుకు బానిసయ్యాడు కుమారుడు రోహిత్తో గొడవ పడి క్షణికావేశంలో రోహిత్పై కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డ రోహిత్ అక్కడికక్కడే మృతి చెందాడు నంద్యాల ప్రియాంక నగర్లో ఉమ్మడి రోహిత నిపుణుడు ఆర్జీఎం కాలేజీలో బీటెక్ పనిచేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ రమేష్ వచ్చేసి రావుస్లో ఫిజిక్స్ సెలక్షన్గా పనిచేస్తూ కొన్ని ఆరు నెలల కిందట భార్య చనిపోవడంతో తాగుడుకు బానిసైపోయి ఇంటి వద్ద ఉంటాడని తెలుసుకుంది అప్పుడప్పుడు గొడవ పడే వాళ్ళు రాత్రి కూడా గొడవ ఉంటారు ఈ దినం ఉదయం నుంచి కూడా గొడవ వాస్తవంగా రోహిత్ గురి ఒక ప్రాజెక్టులో అది ఏ గ్రేడ్ స్టూడెంట్ గోడు అతని ఫ్రెండ్స్ కూడా ఈరోజు పొద్దున్న నుంచి ఇతను కాలేజీకి రాకపోవడంతో కంటిన్యూస్గా ఫోన్ చేస్తాడు ఎవరెవరో ఫోన్ చేస్తాయంటే లేదు కానీ ఇంట్లో గొడవ జరుగుతుంది మళ్ళీ మాట్లాడతానని అప్పుడు నుంచి ఇచ్చే దాదాపు వాళ్ళ క్లాస్మేట్స్ అమ్మాయిలు ఫోన్ చేసి ఏం జరిగింది ఏం కథ అని అంటే మధ్యాహ్నం కూడా వచ్చి చూస్తే అప్పుడు రక్తం ఉంటుందో ఇద్దరు ఇంట్లో వాకిలు వేసుకొని ఉండి వాకిలు చుట్టుపక్కల అడిగితే గొడవ పడుతూ ఉన్నారు ఇతను చిరికావేశంలో తాగి ముక్కులో ఉండి కత్తి తీసుకొని పొడిస్తే కరెక్ట్గా రైట్ చెస్ట్కి లెఫ్ట్ చెస్ట్కు దిగి స్పాట్లో దిగిపోయారు
मुझे ब्रिलियंट स्टूडेंट तंत्री तमिल मैं क्षणावेश रोहित दिन केवल सब चिना चंद्रशेखर फिर मेरे को केस रिजिस्टर जरिए मध्यान का टाइम लेकिन आरजीएम पिलो चूसी वाल इधन वाल इंटर उठे वाक मुझे तीसरा वाली वाले अब वाकिंग अब वाल बिड को अड़क फोन वाल बिड वे वाल चेन मुनपल ट्राक्टर में चंद्रशेखर अतन की फोन मूड अब चूसी चंद्रशेखर वाले सायंत्र मंडल गवर्नमेंट हास्पिटल आर वरुक తెచ్చే అమ్మకి వాళ్ళు చూసి డిక్లేర్ చేశారు నన్నెల జిల్లా బనగానపల్లెకు చెందిన వినాయక రెడ్డి భరత్ రెడ్డిల కిడ్నాప్ కు సంబంధించిన నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు గోగుల నరేష్ చిన్నభాస్కర్ పుటపర్తి రఘు అనే అంతర్రాష్ట్ర కిడ్నాప్ నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3 కోట్ల రూపాయల నగదు 3 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు నన్నెల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి డోన్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం మీడియాకు వివరించారు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సిఐ ప్రియతమ్ రెడ్డి ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి రాకేష్ నరేష్ శంకర్ నాయక్ దస్తగిరి సురేష్ ఇతర పోలీసులను ఎస్పీ అభినందించారు ప్రియతమ్ జిల్లా పరిధిలో ఒక కిడ్నాప్ కేసు రిపోర్ట్ అయిన మనకి దాంట్లో కిడ్నాప్ అయిన వాళ్ళు వినాయక్ రెడ్డి భరత్ కుమార్ రెడ్డి సాయినాథ్ రెడ్డి ఇందులో వినాయక్ రెడ్డి ఓనరు మిగతా వాళ్ళంతా కూడా ఓనర్ కొడుకు ఒక 10 ఇయర్స్ అబ్బాయి తర్వాత సాయినాథ్ రెడ్డి డ్రైవర్ ఈ కిడ్నాప్ కేసు సంబంధించి జూన్ 30న 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో సుమారు 40 లక్షల రూపాయలు రికవర్ చేయడం జరిగింది తర్వాత ఇంకొక ముద్దని అరెస్ట్ చేశాం ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పుడు గోగుల నరేష్ అని చెప్పి ఇతన్ని పెద్దవడుగూరు మండలం అనంతపురం జిల్లా తర్వాత చిన్న భాస్కర్ ఇదని కూడా సత్యసాయి జిల్లా కరిగి మండలం తర్వాత పుట్టపర్తి రఘు ఇదని కూడా పుట్టపర్తి ప్లస్ పుట్టపర్తి బాగేపల్లి తాలూకా చిక్కొగ్లూరు అన్నమాట కర్ణాటక వీళ్ళు ముగ్గురిని ఇప్పుడు బుత్తి టోల్ గేట్ దగ్గర బెంగళూరు రోడ్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఏవన్ గోగుల నరేష్ దగ్గర నుంచి టోటల్గా పోయినప్పుడు పోయిన అమౌంట్ కిడ్నాపింగ్లో 4 కోట్ల రూపాయలు అన్నమాట ఫిర్యాదు ఇచ్చిన దాని ప్రకారం 4 కోట్ల 40 లక్షల రూపాయలు రికవర్ అయిపోయింది ఇప్పుడు ఏవన్ వచ్చేసి గోగుల నరేష్ ఇతని దగ్గర నుంచి టోటల్గా 1,67,56,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది ఇందులో ఇతని వాటా కింద 92,56,000 ఏ3 శ్రీనివాస్ అని ఉన్నాడు అతను ఆల్రెడీ అరెస్ట్ అయిపోయినాడు అతను కొంత ఇతని దగ్గర దాచిపెట్టాడు అనమాట అతని వాటా కింద ఉన్న 75 లక్షలు కూడా ఇతని దగ్గర నుంచి సో టోటల్గా 1,67,56,000 రూపాయలు ఏ1 దగ్గర నుంచి నగదు స్వాధీనపరచుకోవడం జరిగింది అట్లాగే చెన్న భాస్కర్ అని చెప్పి ఈ గోగుల నరేష్ ఫ్రెండ్ ఇతని దగ్గర 95 లక్షల రూపాయలు 4,200 రూపాయలు రికవరీ స్వాధీనపరచుకోవడం జరిగింది ఆ తర్వాత పుట్టపర్తి రఘు ఇతను కర్ణాటక అతను ఇతని దగ్గర 3,53,800 రూపాయలు రికవరీ చేశారు టోటల్గా ఇప్పుడు ఈ ముగ్గురు ముద్దాయిల దగ్గర రికవరీ చేసిన అమౌంట్ 2,66,14,000 రూపాయలు ఈరోజు మనం ఈ ముగ్గురు ముద్దాయిల దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది టోటల్గా ముందు రికవరీ అయిన 40 లక్షలు ప్లస్ ఇప్పటి 2,66,14,000 కలిపితే 3,06,14,000 రూపాయలు వీళ్ళ దగ్గర ఇప్పటి వరకు మనం రికవర్ చేయడం జరిగింది మిగతా సుమారుగా 90 లక్షల వరకు వీళ్ళు రకరకాలుగా వీళ్ళు చేసిన అప్పులన్నీ తీర్చడం కొన్ని ఖర్చు పెట్టడం లగ్జరీగా హోటళ్ళు మందు కాల్ గర్ల్స్కి వీళ్ళన్నిటికీ ఖర్చు పెట్టడం జరిగింది ఆ అమౌంట్ అంతా కూడా ఫర్దర్గా రికవర్ చేస్తాం అందరి దగ్గర కూడా ఏజీపీ గారు మన రేంజ్ డిఐజీ సార్ పర్యవేక్షణలో డోన్ డిఎస్పీ మేతంచెర్ల సిఐ ప్రీతం రెడ్డి తర్వాత
ఎస్ఐ నరేష్ తర్వాత రాకేష్ ఎస్ఐ తర్వాత జగదీశ్వర రెడ్డి ఇంకా సిబ్బంది అందరూ కూడా ఆల్మోస్ట్ జూన్ నెల నుంచి ఇప్పటివరకు కూడా విశ్రాంతంగా వీళ్ళ కోసం ఎక్కడెక్కడో చాలా స్టేట్స్ కవర్ చేయడం జరిగింది చివరికి ముద్దాయిలందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాం రికవరీ కూడా మ్యాక్సిమం అయింది మిగతా రికవరీ ఏదైతే ఉందో అది అప్పుల కింద ఇచ్చింది ఖర్చు పెట్టింది అవన్నీ కూడా రికవరీ చేస్తాం వీళ్ళ ఆస్తులు కూడా ఏమున్నాయో ఇల్లు కానీ స్థలాలు కానీ ఇవన్నీ కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా ఆల్రెడీ లెటర్లు పెట్టడం జరిగింది సబ్ రిజిస్ట్రార్స్కి అక్కడి నుంచి వీళ్ళకి ఏమేమి ఆస్తులు ఉన్నాయనే సమాధానం వచ్చిన తర్వాత అవన్నీ కూడా అటాచ్మెంట్ పెట్టి కోర్టు ద్వారా ఆక్షన్ వేపించి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది నన్నెల దేవనగర్ సేవాలయంలో దేవి శరణ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు మహి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవనగర్లో దేవి శరణ నవరాత్రి సందర్భంగా వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నారు అందరికీ దసరా శుభాకాంక్షలు దేవనగర్లోని కాశీ విశ్వేశ్వర శివరామాలయం నందు మహికిషోర్ ఫౌండేషన్ వాళ్ళు దేవి శరణ నవరాత్రులు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దత్తుడు గారికిను పూజారి గారికిను కోసల గారికిను మా హృదయపూర్వక ధన్యవాదాలు దేవనగర్ ప్రజలందరూ వచ్చి దేవి నవరాత్రులలో పాల్గొని దేవి కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆలయం నందు దేవి శవర్ణ నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఇక్కడ మహికిషోర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దేవి మహారాత్రులు జరుగుతున్నాయి ఇక్కడికి వచ్చేసిన దేవనగర్ వార్డు ప్రజలందరికీ ఈ ఫౌండేషన్ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకా జరగబోయే 5 రోజుల రాత్రులను ప్రజలు ఎంతో సంతోషంగా ఈ రాత్రులను పూర్తి చేసుకోవాలని ఇక్కడ శివరామాలయం దగ్గరకు అందరికీ ప్రజలు వచ్చి ఈ పూజలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది నమస్తే అండి ఈరోజు నుంచి శరద్ నవరాత్రులు ప్రారంభం కావడంతో ఈ మహికిషోర్ ఫౌండేషన్ వాళ్ళు శరద్ నవరాత్రులు వైభవంగా జరుపుతా ఉన్న కారణంగా ఈ చిన్న ఫంక్షన్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ కార్తీయ దుర్గాలంకారంలో దర్శనమిచ్చిన కామేశ్వరి అమ్మవారు నిత్య పూజలు చేస్తున్న అర్చకులు నంద్యాల పట్టణంలో దారుణం కొడుకును హత్య చేసిన తండ్రి అంతరాష్ట్ర కిడ్నాప్ నిందితుల అరెస్టు 3 కోట్ల రూపాయల నగదు కార్లు స్వాధీనం నంద్యాల దేవనగర్లో వైభవంగా జరుగుతున్న దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ ప్రశ్నించే హక్కు మీదే చూపించే సట్టా మరి వైసే చూపిస్తారు